ప్రపంచంలోని పలు దేశాల నుంచి బతుకు తెరువు కోసం ఎక్కువ సంపాదన కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాల బాట పడుతూ ఉంటారు ఈ దేశాల్లో సంపన్న దేశమైన కువైట్ కూడా ఒకటి అయితే గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కువైట్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న విదేశీయులపై ఉక్కుపాదం మోపుతోంది ప్రవాసులను టార్గెట్ చేస్తూ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తోంది ఈ సోదాల్లో అక్రమంగా నివసిస్తున్న వారిని ఏ మాత్రం ఉపేక్షించకుండా దేశం నుంచి బహిష్కరిస్తోంది ఇదే కోవలో తాజాగా తొమ్మిది వందల తొమ్మిది మంది ప్రవాసులపై దేశ బహిష్కరణ వేటు వేసింది వీరు రెసిడెన్సీ కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు వీరిలో చాలా మంది రెసిడెన్సీ గడువు ముగిసిన వారితో పాటు కొందరు వేర్వేరు స్పాన్సర్ల వద్ద పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఇక దేశ బహిష్కరణ పడిన తొమ్మిది వందల తొమ్మిది మందిలో ఆరు వందల పదకొండు మంది పురుషులు మూడు వందల ఎనిమిది మంది మహిళలు ఉన్నారు ఇకపై ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవాలంటే పాత బకాయిలు చెల్లించాల్సిందే సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చినట్లు సమాచారం తమ రెసిడెన్సీ పర్మిట్లను మరలా రెన్యువల్ చేసుకోవాలి అనుకునే ప్రవాసులు సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల అధికారిక వెబ్సైట్ల ద్వారా లేదా సహెల్ అప్లికేషన్ ఉపయోగించడం ద్వారా తమ అప్పులను క్లియర్ చేయాల్సి ఉంటుంది ఈ నిర్ణయం సెప్టెంబర్ పదవ తేదీ నుంచి అమల్లోకి ఉండడంతో ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది విషయానికి సంబంధించి ఈ నిర్ణయం దేశంలో భద్రత ప్రజాక్రమాన్ని కాపాడడంలో ఎంతో సహకరిస్తుందని తెలిపింది ఈ నిర్ణయం బాధ్యతాయుతమైన ఆర్థిక విధానాల పట్ల ప్రభుత్వ అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుందని దేశ భద్రతకు దోహదం చేస్తుందని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది